దేవాతి దేవుని మహోన్నత కృపను బట్టి లోగోస్పల్ వీక్షకులందరికీ శుభవందనాలు. దేవునికి కోపం రెగ్యులర్ సమయం. దేవుడికి కోపం ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తే నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలాసార్లు నన్ను భయపెట్టే ఒక విషయము ఈ దేవుడని యెహోవా రోషమగల దేవుడు అని. నిన్ను పెంచి పోషించేటువంటి నీ తండ్రి కన్నెర చేసి కోపంతో నీ మీదకు వస్తుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా దేవాతి దేవుడు తన కుమారులైన మన వద్దకు కోపంతో కనుక చూస్తే ఆయన నిజంగా రోషమగల దేవుడు. మరి ఇటువంటి దేవునికి కోపం ఎటువంటి సందర్భాల్లో వస్తుందని మనం ఆలోచిస్తే మొదటగా మనం నిబంధన భక్తుల నుంచి చూద్దాం. అవ్వ ఆదాములను చూడండి, సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఒక ఆజ్ఞను మాత్రం ఇచ్చాడు. ఆ ఆజ్ఞను కూడా అతిక్రమించి త్రోసివేయబడినటువంటి అపవాది మాటలు విన్నారు. దేవుడికి కోపం వచ్చింది. ఏదేను వనం అనేటువంటి స్వర్గం నుంచి బయటికి గింటేశాడు, శపించాడు. ఎంత ప్రేమగా స్వయంగా తయారు చేసుకున్న పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క కోపానికి బలైపోయారు. అలాగే రెండవ సందర్భాన్ని చూస్తే నోవాహు కాలంలో ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఉందంటే దేవునికి లోబడకుండా వాకి విరుద్ధంగా వ్యభిచారత్వంతో నిండిపోయి లెక్కలేనట్టు జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితాలు జీవిస్తున్న వారిని చూసి దేవుడు వారి మీద కోపం పెంచుకున్నాడు, ఉగ్రతొచ్చింది. కానీ నోవాహు కుటుంబాన్ని చూసి ఓడ తయారు చేయమని, విశ్వసించిన వారికి రక్షణ ఉంటుందని ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగించిన నోవాహు కుటుంబీకులు మాత్రమే బ్రతకగలిగారు, మిగతా వాళ్ళు నాశనం తెచ్చుకున్నారు. ప్రళయంలో మొత్తం ప్రపంచాన్ని తుడిచిపెట్టేశాడు దేవుడు. ఇదే పరిస్థితి సుధుమ గుమర పట్టణంలో కూడా ఉంది. వాళ్ళు కూడా దేవుని మాట లెక్క చేయకుండా వారిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. అటువంటి జనాంగాన్ని చూస్తుంటే దేవునికి మరలా కోపం వస్తుంది. దేవుని ఉగ్రతను చూపించాలనుకున్నాడు, చూపించాడు. అందుకే సుధుమ గుమర పట్టణాలు నాశనమైపోయాయి. ఆ నాశనం నుంచి తప్పించుకోమని లోతు కుటుంబ సభ్యులకి చెప్పినప్పుడు వినుతిరిగి చూడొద్దు అని చెప్పినా కూడా లోతు భార్య వినుతిరిగి చూసింది. మరలా దేవుని కోపానికి బలైపోయింది, ఉప్పు స్తంభమైపోయింది. అలాగే ఇజ్రాయేల్ ప్రజల్ని బందీలుగా చేసి హింసిస్తున్నటువంటి ఐగుప్తు ప్రజల మీద దేవుడు కోపగించాడు. ఆ ఐగుప్తు ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి తెగుళ్ల చేత బాధించబడ్డారు. శరీరధారుడిగా, అద్వితీయ కుమారుడిగా, లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కరుణామయుడిగా, దయామయుడిగా, ప్రేమ సంపూర్ణుడిగా బ్రతికాడు. ఆ ప్రేమనే మనకు నేర్పాడు. ఇంకా సరిపోదా అన్నట్టు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కూడా మనకిచ్చి రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఒకసారి ఆలయ దగ్గరికి వచ్చి చూసినప్పటికీ ఆలయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ఆలయాల్లో దుకాణాలు పెట్టేయడం, అమ్మకాలు కొనుగోలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్లు తిరగటం, ఆలయం దగ్గర ఒక వ్యాపారంగా బ్రతకటం చూసినటువంటి దేవునికి మనసు పట్టలేదు. గనుక అక్కడ ఉన్న వ్యాపారాలన్నింటినీ తోసిపుచ్చాడు. అటువంటి వారందరినీ ఆలయం బయటికి తరిమేశాడు. ఆయన నీ కోసం భూలోకానికి వచ్చాడు, ఆయన నీ కోసం స్వర్గాన్ని తయారు చేస్తున్నాడు, ఆయన ప్రేమను నేను పంచుతున్నాడు, కరుణను చూపిస్తున్నాడు, దయను చూపిస్తున్నాడు, నిన్ను రక్తంతో ఆయన కొన్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. అటువంటి గొప్ప త్యాగమూర్తి విలువను నువ్వు తెలుసుకోకుండా వికృతి రూపం దాలిస్తే, చెయ్యొద్దన్న పనులు చేస్తుంటే, ఆ పనుల్లో నీవు ఉంటుంటే దేవునికి కోపం రాదా? సొంత బిడ్డల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తారో, వాళ్ళని పెంచుతారు, పోషిస్తారు, వాళ్ళ కోసమే ప్రయాసపడతారు. వాళ్ళ ఎదుగుదలలో, వాళ్ళ చదువులో, వాళ్ళ జ్ఞానంలో, వాళ్ళ ఉద్యోగంలో, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ప్రయాసపడుతూనే ఉంటారు పిల్లల కోసం. వాళ్ళు ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే, అంతగా ప్రేమిస్తారు కాబట్టి, అంతగా ఆదరిస్తారు కాబట్టి. కానీ అటువంటి పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా త్రోవ తప్పుతున్నప్పుడు వారికి ఎలా ఉంటుందంటే కోపం వస్తుంది. తిడతారు, కొడతారు, దండిస్తారు, శిక్ష వేస్తారు. అన్నంత మాత్రాన ప్రేమ లేక కాదు, నిన్ను వదిలేయాలని కాదు. అదేవిధంగా దేవాతి దేవుడు నిన్ను నన్ను తన కుమారులుగా స్వీకరించి ఉన్నాడు. కనుక మన పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోతే ఆయనకు కోపం వస్తుంది, దండిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఆ ప్రయత్నంలోనే మనకి ఎన్ని చిక్కులు వచ్చినా గానీ మారి మళ్ళా దేవునితో ఉండాలి, ప్రవర్తనను సరిచేసుకోవాలి. అటువంటి దేవుని బిడ్డల మీద, మన మీద దేవుని యొక్క కోపం ఏ విధంగా వస్తుంది అనే కొన్ని విషయాల గురించి నేను వివరిస్తాను. అయితే మొదటిగా మనం ముందుగా చెప్పుకున్న ఆలయ ప్రదేశాల్లో, ఆలయ ప్రాంగణంలో దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నటువంటి ప్రదేశాలనే పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుని బట్టి దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడు, నీవు దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన సరి చేసుకోవాలి. ఆరాధించవలసిన, ప్రార్థించినటువంటి ఆ ప్రదేశాలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? ఎంతమంది పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు? పాస్టర్లు, బోధకులు సహితం కూడా స్టైలిగా కనపడడానికి, అధికారం చలాయించడానికి చూస్తున్నారు. చెప్పలతో, షూలతో కూడా అపవిత్రం చేస్తున్నారు. చెప్పవలసినటువంటి దైవజనులు కూడా వారి యొక్క పుస్తకాలని, వారి యొక్క వీడియో క్యాసెట్లని, వారి యొక్క ఆడియో క్యాసెట్లని, వారి యొక్క తైలం బాటిల్స్ అని, వారి యొక్క ప్రసంగాలు అని నానా విధంగా అదే ప్రదేశంలో, అదే ప్రాంతంలో అమ్మిస్తున్నారు. మరి అది చూసి ఇంకొకరు మొదలు పెడతారు, దాన్ని వ్యాపారం చేస్తారు. ప్రార్థన ప్రదేశాల్లో ఈ విధంగా వ్యాపారాలు చూసే కదా ఆనాడు దేవుడు విసుక్కున్నాడు, చిరాకు పడ్డాడు. పరిశుద్ధంగా ఆచరించవలసినటువంటి, ప్రార్థించినటువంటి ప్రదేశాలు ఎలా ఉండాలి? దాంట్లో ఉన్న మనుషులు కూడా ఏ విధంగా ఉండాలి? ప్రార్థనకు వస్తే సెల్ ఫోన్ విడిచిపెట్టరు. వాక్యం చెప్తా ఉంటే కిసకిస అని సెల్ ఫోన్ మోగుతూ ఉంటది. పిల్లలు గలగలామని గోల్ చేస్తూ ఉంటారు. వాక్యం మీద శ్రద్ధ ఉండదు, ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. కానీ పక్కవారి వంక చూడడము, వా మాట్లాడుకోవడము, లేదా చక్కగా కూర్చుని నిద్రపోవడము జరుగుతుంది. ఆలయంలోకి వచ్చి నీవు నీ ప్రవక్తన జాగ్రత్తగా ఉంచుకోవాలని వాక్యం చెప్తుంది.
ఆలయంలో కూర్చుని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినేవారు. ఆలయంలో కూర్చునే సెల్ ఫోన్ తో చాటింగ్ చేసుకునేవాళ్ళు. ఎందుకు దౌర్భాగ్యం? ఆలయంలో కూర్చున్న నీవు పరిపూర్ణంగా దేవుని నింపుకోవాలి, ప్రవక్తంతో నడుచుకోవాలి. ఇవే కదా ఈ విధంగా ఏది జరిగినా దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం వస్తే మాత్రం ఉగ్రత నీ మీదకు రావాలి. దేవునికి కోపం వస్తే ఆ ఉగ్రతను భరించలేం. ప్రార్థనా ప్రదేశాలు, ఆలయ ప్రాంగణాలు అన్నీ కూడా పవిత్రంగా ఉండడానికి జాగ్రత్తలు వహించండి. ఇంకొక విషయము, రహస్య పాపాలు. నీ కోపం వల్ల మేము క్షీణించుతున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో 7-8 వచనాల్లో మనం ఈ వాక్యాన్ని చదవచ్చు. దేవుని కోపం, ఉగ్రత మన మీద నిలిచి ఉండడానికి గల కారణమేంటి? మన రహస్య పాపాలే. ఆస్ట్రిచ్ అని పక్షికి తెలిసే ఉంటుంది. నిప్పుకోడి అని ఉష్ణపక్షి అని పిలుచుకుంటాం. ఇది ప్రపంచంలో అన్ని పక్షుల్లో కల పెద్ద పక్షి. దీని గుడ్డు కూడా చాలా పెద్దది. ప్రపంచంలో అతిపెద్ద గుడ్డును ఆస్ట్రిచ్ పక్షి పెడుతుంది. ఇది చాలా బలమైంది. దీని కాలుతో తన్నితే మన తొడ ఎముక కూడా విరిగిపోతుంది. మన తొడ ఎముక చాలా బలమైంది కనుక ఆ తొడ ఎముక కూడా విరిగిపోతుంది. ఎడారులో దీని పరుగును మనం అందుకోలేం, అంత వేగంగా పరిగెడుతుంది. కానీ వేటగాళ్ళు మాత్రం దీన్ని సులభంగానే పట్టుకుంటారంట. ఎలా అంటే, ఇది వేటగాళ్ళను చూసి కొంత దూరం పరిగెట్టి తన తలను ఇసుకలో దూర్చి కాళ్ళు పైకెత్తి దాక్కుంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి, దీని తల ఇసుకలో ఉండడం వలన దానికి ఏమీ కనిపించదు. కానీ ఆ ఆస్ట్రిచ్ పక్షి ఏమనుకుంటుందంటే, నేను ఎవరికి కనిపించట్లేదు అని. తల తప్ప మిగతా భాగం అంతా పైన ఉంది, కనబడుతుంది. కానీ ఆ పక్షి అలా అనుకుంటుంది. అవును, మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా చేయగలుగుతున్నాను అనుకోవడం అవివేకం. సంఘాన్ని, సమాజాన్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను, స్నేహితులను అందరినీ మోసం చేయగలిగినా దేవుని చేతుల్లో మాత్రం అడ్డంగా దొరికిపోతాం. బహిరంగంగా అందరికీ తెలిసేటట్లు చేసే అపరాధములు కొందరికి తెలిసినా రహస్య పాపములు మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మన రహస్య పాపములు ఆయన ముఖకాంతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపం జోలికి వెళ్లకుండా మనల్ని మనం ఎలా నియంత్రించుకోగలం? ఒకటే మార్గం, మన ప్రతి కదలికలోనూ ఆయన్ని ముందు పట్టుకోగలం. ఆయన మనతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడనే తలంపులు మనం పాపం జోలికి వెళ్లకుండా నియంత్రించగలుగుతుంది. అవి మన చూపులు, తలంపులు, క్రియలు ఏవైనా కావచ్చు. సరిచేసుకుందాం, పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దాం, దేవుని ఉగ్రత నుండి తప్పించుకుందాం. దేవునికి మహాకోపం రగిలేటువంటి ఇంకో సందర్భం ఏదంటే, దేవుడు చెయ్యమని చెప్పిందేమో చెయ్యరు, చెయ్యవద్దు అని చెప్పింది చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వస్తుంది. దేవుడు చెయ్యమని చెప్పింది చెయ్యనప్పుడు, చేయవద్దు అని చెప్పినప్పుడు చేస్తే గనక దేవుని కోపానికి బలైపోతాం. యహో మోషేతో మాట్లాడుతున్నాడు, ఆ బండతో మాట్లాడుము అని, అది నీళ్ళిస్తుంది అని. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ కర్రతో ఆ బండను కొడతాడు, నీళ్లు సమృద్ధిగా ప్రవహిస్తాయి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇలా మాట్లాడుతున్నాడు, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు. సంఖ్యాకాండము 20:7-12 వచనాలు. దేవుడు చెప్పింది ఒకటి, మోషే చేసింది మరొకటి. ముందు ఒకసారి బండను కొట్టాడు, అది చాలు, మరలా కొట్టాల్సిన పని లేదు. యేసుప్రభు వారు ఒకసారి సిలువ వేయబడ్డారు, అది చాలు, మరలా సిలువ వేయవలసిన పని లేదు. ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చిన మోషే ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. ధర్మశాస్త్రం మోషేను కానాను వరకు తీసుకుని వెళ్ళగలిగింది, కానీ కానానులో అడుగు పెట్టేలా చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో మనిషి యొక్క కోపం దేవుని క్రమాన్ని లెక్క చేయకుండా చేసి శాపాన్ని తీసుకువస్తుంది. ఇంతకీ మోషే కొట్టిన ఆ బండి ఏంటి, అది నిర్జీవమైంది కాదు, సజీవమైనదే. ఆ బండ క్రీస్తు అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం. అరణ్యంలో ఆ బండ ఒక నదిగా మారి సుమారు 30 లక్షల మంది శరీర దాహాన్ని తీర్చగలిగింది. అదే బండ కలవరిగిరిలో తన రక్తాన్ని గార్చి ప్రపంచ మానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది. నీకు బదులుగా నాకు బదులుగా మరణించింది, నిన్ను నన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటించగలిగింది. ఆ బండ పరమ కానానుకు మార్గం సిద్ధం చేయగలిగింది. ఇక్కడ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మోషే బండను కొట్టిన నీళ్ళిచ్చి వారిని జీవింపజేశాడు. అనుక్షణం మనము ఆయన గాయాలు రేపునా గాని ఆయన్ను మరలా సిలువేస్తున్నాం. ఆయన ప్రేమతో మనల్ని జీవింపజేస్తున్నాడు. అలాగని ఆయన ప్రేమను చులకం చేస్తే ఎలా? ఆయన ఉగ్రతను చూడాల్సి వస్తుంది. వద్దు, సరి చేసుకుందాం, సాగిపోదాం. దేవుడు చెప్పిన పనులు చేయట్లేదు, కానీ చేయవద్దు అని చెప్పిన పనులు మాత్రం చేయటానికి ఆతురత ఎలా వస్తుందో తెలియట్లేదు. 10 ఆజ్ఞలు ఖండితంగా ఇచ్చి అది చెయ్యవద్దు అని చెప్తుంటే వాటినే చేస్తాం, అందుకే దేవునికి కోపం వస్తుంది. కానీ దేవుడు చెప్తున్న ప్రతి కార్యాన్ని నిర్వర్తించకుండా అదే దేవుని కోపానికి శపించబడిపోతున్నాం. దేవుడు చెప్పిన పనులు చేద్దాం, చెప్పలేని పనులు కాదు. దేవుడు వద్దన్నది ఆతురతగా ఎందుకు చేస్తున్నాం? మానుకుందాం, దేవుని కోపాన్ని, కోపం ద్వారా వచ్చే శాపాన్ని మనం దూరం చేద్దాం. అలాగే దేవునికి కోపం రగిలే సమయంలో దేవుడు ప్రత్యేక పరచుకున్న వాని మీద తిరుగుబాటు చేసినప్పుడు, లేదా నీ వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం ప్రాకులైనప్పుడు, దేవుడు ఎవరినైనా ప్రత్యేకపరుచుకుంటే, వారి మీద తిరుగుబాటు కనుక చేస్తే, విరోధంగా మాట్లాడితే దేవునికి కోపం వస్తుంది. నీ వ్యక్తిగత పేరు ప్రతిష్టల కోసం కూడా ప్రాకులాడితే దేవునికి కోపం వస్తుంది. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము మహిమ వంటి తెల్లని కుష్టు గలదాయను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చదవచ్చు. మోషే గురించి దేవుడే ప్రత్యక్షంగా చెబుతున్న సాక్ష్యం ఇది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.
నేను గోడభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవ స్వరూపమును నిదానించి చూచును. ఇట్లాంటి వ్యక్తి మీద సహోదరి అనే మిర్యము, సహోదరుడు అహరోను కూడా వీళ్ళిద్దరు తిరుగుబడి చేస్తారు. వారికి ఉన్న పదవులు వారిని సంతృప్తి పరచలేకపోయాయి. మోషే నాయకత్వం వారికి ఇష్టం లేకపోయింది. సాత్వికము కలిగిన మోషే ఒక మాట కూడా మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. అయితే దేవుడు కలిగజేసుకున్నాడు. దేవుని కోపం వారి మీదకి రగిలింది. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని కోపానికి ప్రతిఫలం మిర్యాముకు మహిమ వంటి తెల్లని కుష్టు వచ్చింది. తన సంఘంలో దేవుడు మనకు ఏ స్థానం ఇచ్చాడో దాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. దైవజనుడంటే చులకనగా చూసి మన స్వార్థాల కోసం, స్వప్రయోజనాల కోసం వాడుకునే, లేదా అలవాటుతోనూ లేదా డబ్బుతోనూ కొట్టొచ్చు అనే అహంకారంతోనూ ఉంటే అది మంచిది కాదు. దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. బాధకులు, దైవజనులు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా అభిషేకించబడిన వారు. వారి పని వారు చేస్తారు. వాళ్ళు ఏదైనా తప్పు కలిగితే వాళ్ళలో వారే సరి చేసుకుంటారు, లేదా వాక్యం ద్వారా బలపడతారు, లేదా తప్పు తెలిసిన ప్రత్యక్షపడతారు. స్వార్థాలని, వైర్యాల్ని దైవజన్ల మీద చూపించకండి. దైవజన్ ఎప్పుడు శత్రువుని చేయకండి. దేవుడు ప్రత్యక్షపరుచుకున్న కొందరి విషయంలో దేవుడు కోపడతాడు. ఆ కోపం ద్వారా శాపం పొందుకుంటాం, శాపం ద్వారా ఉగ్రతను పొందుకుంటాం. ఏలియా మార్గం గుండా వెళ్తుంటే కుర్రకారులు కూడా బోయోడా బోయోడా, బోధకుడా బోధకుడా అని ఎక్కిరిస్తున్నాడు. ఆ పిల్లలందరూ అలా ఎక్కిరిస్తూ ఉంటే ఎలుగుబంట్లు వచ్చి చంపుకు తినేసినాయి. దేవుడు నియమించిన వారిని ఎగతాళి చేసినా వారికి ఇబ్బంది కలిగించింది. దేవునికి కోపం వస్తుంది, కోపం ద్వారా శాపం వస్తుంది. అలాగే పదవుల కోసము, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే వారి విషయంలో కూడా దేవుడు కోపపడతాడు. ఇది దేవుడు నేర్పినటువంటి మార్గం కాదు. పదవుల కోసం, పేరు ప్రతిష్టల కోసము, పరువు కోసము, ధనం కోసము, ఆస్తి కోసం, అహంకారం కోసం కూడా ప్రాకులాడే వారి విషయంలో దేవుడు కోపం చూపిస్తాడు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారికుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండాలో వాడు మీ దాసుడై ఉండాలి అని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో లేఖనాలు మనం చదువుతాం. అంటే దేవుడు హెచ్చించిన వాణిని నీవు తగ్గించలేవు, ఆయన తగ్గించిన వాణిని నీవు హెచ్చించలేవు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం ఏదైనా నువ్వు చేస్తుంటే దేవుని ఉగ్రతను చూడాల్సి వస్తుంది. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించునికి 75వ కీర్తనలో 7వ వచనంలో మనం చదవచ్చు. ఆయనకి నీ ఎదురు తిరిగితే ఉగ్రతను నీవు తట్టుకోలేవు. దేవుని చిత్తానికి తలవంచు. ఆయన నీ ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిలోనే ఉండు. అహంకారంతో స్థితిని దాటాలని అనుకోవద్దు. ఆయన కోసం నమ్మకంగా జీవించు. అలాగే ఇంకొక సందర్భము, నీ హృదయాన్ని కఠినం చేసుకుని మార్పులేని జీవితం జీవించినట్లయితే దేవునికి కోపం వస్తుంది. ఈనాటి కాలంలో సువార్త అన్ని ప్రాంతాలకు విస్తరించి అన్ని విధాలా నీకు అందుతుంది. అన్ని విధాలా అందుకోగలిగిన నువ్వు పొందుకోవట్లేదు అంటే దేవుని కోపం వస్తుంది. మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని ఇంకా కఠిన్యం చేసుకుని మార్పు లేకుండా జీవించావనుకో, దేవుడు నిన్ను అలాగే వదిలేడు. నీ కాఠిన్యమును, మార్పునొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచుడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుంటాం. భక్తి పరులం అంటూ ఆయన శక్తిని ఆశ్రయించకుండా జీవిస్తున్నాం. భక్తి చేస్తూ భయం లేకుండా బ్రతికేస్తున్నాం. లోకం నుండి ప్రత్యేక పరచబడ్డామంటూ లోకంతోనే స్నేహిస్తున్నాం. క్రీస్తుని తెలిసిన వారమంటూ బ్రతుకుతూ ఆయన్ని తెలియకుండానే, తెలియని వారిలాగానే బ్రతుకుతున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టులు దద్దరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది. ఈ వాగ్దానము అనునిత్యము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కృప వెంబడి కృప తరుముకొస్తూనే ఉంటుంది. అయితే మన కృపను అపార్థం చేసుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కొందరైతే దీనికి అంతటికీ కారణం నా నీతి, పరిశుద్ధతే అంటూ గర్వపడతారు. మరికొందరేమో మనం ఎట్లా జీవించినా పర్లేదు, ఆయన ప్రేమమయుడు కాబట్టి ప్రేమిస్తూనే ఉంటాడు, కృపమయుడు కాబట్టి కృప చూపుతూనే ఉంటాడంటూ మార్పు లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే నీ ఆశీర్వాదాలకు కారణం నీ నీతి, పరిశుద్ధత కాదు. కానీ ఆ ఆశీర్వాదాలు ఏ జీవితంలో మార్పును తీసుకురావాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా ఆయన సహనాన్ని, దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే ఆయన ఉగ్రత నీ మీదకు రగులుకుంటుంది. ఆ దిన నన్ను న్యాయాధిపతిని దేవుడు నిన్ను తీర్పు తీర్చే సమయంలో ఆయన మందలో నుండి నిన్ను వేరు చేస్తాడు. అది అతి భయంకరం. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఇజ్రాయేల్ దేవుణ్ణి పదే పదే విసిగించి కోపం తెప్పించినప్పుడు దేవుడు వారితో నేను ఇక మిమ్మల్ని రక్షింపను అని నొక్కి చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఇలాగ చెప్పిన తర్వాత ప్రజలు ఈ దుర్వార్తను విని తమ పాపాల విషయమే దుంకించి ప్రత్యాతాప హృదయులై పాపములను ఒప్పుకొని దేవుని బ్రతిమాలుకొని తమ చెడు నడతలను విడిచిపెట్టి ప్రాధేయపడి ప్రార్థింపగా దేవుని ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దుర్వార్తను చూచి సహించలేకపోయింది. దేవుడు ఎంత రోషము గల దేవుడైనా, దేవునికి ఎంత కోపం వచ్చినా నీ ప్రవక్తలను బట్టి, నీ నడకను బట్టి, నీ గుణగుణాలను బట్టి దేవుడు నీ మీద ఉంచినటువంటి ఉగ్రతను, శాపాన్ని తొలగించుకోవచ్చు. పదే పదే విసిగించి నేను మిమ్మల్ని రక్షింపను నొక్కి చెప్పిన దేవుడు మరలా వారి ప్రాయశ్చిత్తాన్ని చూశాడు, జాలిపడ్డాడు, మరల వారికి సహాయం చేశాడు. చూసారా దేవుని హృదయం ఎంత మెత్తనేదో, ఎంత జాలిగుండో. అందుకే దయామయుడిగా, కరుణమయుడిగా భూమి మీదకి వచ్చాడు. ప్రేమ సువార్తను ప్రకటించాడు. ఆ ప్రేమతోనే నిన్ను పెంచుతున్నాడు, ప్రేమతోనే నిన్ను పోషిస్తున్నాడు. అటువంటి దయను, కృపను, ప్రేమను లోకువ చేయకుండా, బలహీనమని ఎంచకుండా ప్రాయశ్చిత్తంతో మనం బ్రతుకుదాం. దేవునికి కోపం రగిలించని విధంగా మన పనులను చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, ఉగ్రత నుంచి తప్పించుకుందాం. అటు కృపా సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.